ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రీసెంట్ గా వచ్చాయి ఈ ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో వైకాపాకు కేంద్రంలో ఎన్డీఏకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో లగడపాటి ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశానికి అనుకూలంగా ఇచ్చాయి జాతీయ స్థాయి సర్వేలు మాత్రం వైకాపాకు అనుకూలంగా ఉండడంతో టీడీపీకి మింగుడు పడడం లేదు టీడీపీకి వ్యతిరేకంగా ఫలితాలు ఉండడంతో ఎగ్జిట్ పోల్స్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు టీడీపీ నాయకులు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే సర్వేల్లో నిజం లేదని వాటిని పట్టించుకోబోమని వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని చెప్తున్నారు టీడీపీ నేతలు అటు టీడీపీ అధినేత కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విమర్శిస్తున్నారు ఫలితాలు అన్ని పెయిట్ ఫలితాలు అని బీజేపీకి అనుకూలంగా సర్వేలు చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు ఈవీఎం లోపభూయిష్టంగా ఉన్నాయని ఎవరికి ఓటు వేసినా ఒక్కరికే వెళ్లే విధంగా మెషిన్లు తయారు చేశారని ఆరోపిస్తున్నారు రిజల్ట్స్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అవుతాయని అంటున్నారు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ నిజం కావని ఎగ్జాక్ట్ రిజల్ట్నే ప్రతి ఒక్కరూ నమ్మాలని అంటున్నారు అయితే గతంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల సమయంలో బాబు ఎగ్జిట్ పోల్స్ గురించి చాలా అన్నారు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పకుండా నిజమవుతాయని ఎగ్జాక్ట్ నెంబర్ కాకపోయినా ఎగ్జాక్ట్ నంబర్కు అటు ఇటుగా ఫలితాలు ఉంటాయని బాబు అన్నారు ఇప్పుడేమో ఇలా అంటున్నారు అటు కేంద్రంలోని మమతా బెనర్జీ ఫలితాలు నమ్మశక్యంగా లేదని ఫలితాలు తమ వైపే ఉంటాయని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి